हाय फ्रेंड्स, नेनु मी रवींद्राचारिणी। मनम ई मध्य कालंलो मन आंध्र प्रदेश प्रभुत्वं कोन्नी कोत्त जिल्लालनु एर्पाटु चेयडं जरिगिंदी। मरी आ योक्क कोत्त जिल्लाल पेर्लु एंटी, मरी वाडि योक्क हेड क्वार्टर पेरेंटी, मरी आ योक्क जिल्लालो एन्नि रेवेन्यू डिविजन्लु उन्नायि, मरियु ఆ యొక్క జిల్లాలో ఉన్నటువంటి మండలాల సంఖ్య ఎంత అనేటువంటి విషయాలను మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. మరి ప్రస్తుతం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 26 జిల్లాలు ఉన్నాయి. మరి వాటి యొక్క హెడ్ క్వార్టర్, రెవెన్యూ డివిజన్స్, మండలాలు తెలుసుకుందాం. మరి అందులో మొదటి వచ్చేసి శ్రీకాకుళం. మరి శ్రీకాకుళం జిల్లా యొక్క హెడ్ క్వార్టరు శ్రీకాకుళం. మళ్ళీ ఇందులో ఎన్ని రెవెన్యూ డివిజన్లు ఉన్నాయంటే 3. మరి యొక్క శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి మండలాల సంఖ్య ఎంత అంటే 30. మరి అదేవిధంగా పార్వతీపురం మన్యం అని ఉంది. మరి ఈ యొక్క పార్వతీపురం మన్యం అనేటువంటి జిల్లా యొక్క హెడ్ క్వార్టర్ పేరు ఏంటంటే పార్వతీపురం. మరి ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్లు వచ్చేసి 2. మరి ఎన్ని మండలాలు ఉన్నాయంటే 15 మండలాలు ఉన్నాయి. మరి తర్వాత ఉన్నటువంటి జిల్లా ఏంటంటే విజయనగరం. మరి యొక్క విజయనగరం జిల్లా యొక్క హెడ్ క్వార్టర్ విజయనగరం. మరి యొక్క విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్లు వచ్చేసి 2. మరి ఇందులో ఉన్నటువంటి మండలాల సంఖ్య వచ్చేసి 27. తర్వాత నాలుగవ జిల్లా పేరు ఏంటంటే విశాఖపట్నం. సో ఈ విశాఖపట్నం జిల్లా యొక్క హెడ్ క్వార్టర్ పేరు విశాఖపట్నం. మరి ఇందులో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్లు వచ్చేసి 2. మరి ఇందులో ఉన్నటువంటి మండలాల సంఖ్య వచ్చేసి 11. మరి తర్వాత ఐదవ జిల్లా వచ్చేసి అల్లూరి సీతారామరాజు. మరి ఈ యొక్క అల్లూరి సీతారామరాజు జిల్లా యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి పాడేరు. మరి ఇందులో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్లు వచ్చేసి 2. మరి ఇందులో ఉన్నటువంటి మండలాల సంఖ్య 22. మరి తర్వాత వచ్చేసి ఆరవ జిల్లా అనకాపల్లి. మరి ఈ యొక్క అనకాపల్లి జిల్లా యొక్క హెడ్ క్వార్టర్ అనకాపల్లి. మళ్ళీ ఇందులో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్లు వచ్చేసి 2. మరి ఇందులో ఉన్నటువంటి మండలాల సంఖ్య వచ్చేసి 24. రైట్. నెక్స్ట్ ఏడవ జిల్లా వచ్చేసి కాకినాడ. మరి యొక్క కాకినాడ జిల్లా యొక్క హెడ్ క్వార్టర్ కాకినాడ. మరి ఇందులో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ల సంఖ్య 2. మరి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి మండలాల సంఖ్య వచ్చేసి 21. మరి తర్వాత చెప్పుకోబోయేటువంటి జిల్లా ఏంటంటే 8. ఈస్ట్ గోదావరి. మరి యొక్క ఈస్ట్ గోదావరి జిల్లా యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి రాజమండ్రి. మరి ఈ యొక్క ఈస్ట్ గోదావరి యొక్క రెవెన్యూ డివిజన్లు వచ్చేసి 2. మరి ఇందులో ఉన్నటువంటి మండలాల సంఖ్య వచ్చేసి 20. సో ఇక రాజమండ్రినే మనం ప్రస్తుతం రాజమహేంద్రవరం అని పిలుస్తున్నాం, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 9వ జిల్లా పేరు ఏంటంటే కోనసీమ. మరి యొక్క కోనసీమ జిల్లా యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి అమలాపురం. మరి యొక్క కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్లు ఏంటంటే 3. మరి ఇందులో ఉన్నటువంటి మండలాల సంఖ్య వచ్చేసి 22. తర్వాత 10వ జిల్లా వచ్చేసి ఏలూరు. మరి యొక్క ఏలూరు జిల్లా యొక్క హెడ్ క్వార్టర్ పేరు ఏంటంటే ఏలూరు. మరి ఇందులో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్లు వచ్చేసి 3. మరి ఇందులో ఉన్నటువంటి ఏలూరులో ఉన్నటువంటి మండలాల సంఖ్య వచ్చేసి 28. నెక్స్ట్ తర్వాత జిల్లా వచ్చేసి వెస్ట్ గోదావరి. మరి యొక్క వెస్ట్ గోదావరి జిల్లా యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి భీమవరం. మరి దీనిలో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్లు వచ్చేసి 2. మరి ఇందులో ఉన్నటువంటి మండలాల సంఖ్య వచ్చేసి 19. తర్వాత చెప్పుకోబేటువంటి జిల్లా పేరు ఎన్టీఆర్ జిల్లా. మరి యొక్క ఎన్టీఆర్ జిల్లా యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి విజయవాడ. మరి ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్లు వచ్చేసి 3. మరి ఇందులో ఉన్నటువంటి మండలాల సంఖ్య వచ్చేసి 20. మరి తర్వాత మనం చెప్పుకోబోయే జిల్లా కృష్ణా. ఈ కృష్ణా జిల్లా యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మచిలీపట్నం. మరి ఇందులో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్లు వచ్చేసి 3. మరి ఇందులో ఉన్నటువంటి మండలాల సంఖ్య వచ్చేసి 25. మరి తర్వాత చెప్పుకోబేటువంటి జిల్లా ఏంటంటే పల్నాడు. సో ఈ యొక్క పల్నాడు జిల్లా యొక్క హెడ్ క్వార్టర్ పేరు ఏంటంటే నరసరావుపేట. మరి ఇందులో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్లు వచ్చేసి 3. తర్వాత మనం చెప్పుకోబోయడం జిల్లా పేరు గుంటూరు. సో ఈ యొక్క గుంటూరు జిల్లా యొక్క హెడ్ క్వార్టర్ పేరు గుంటూరు.
ఇందులో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్లు వచ్చేసి రెండు, మరి యొక్క గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మండలాల సంఖ్య 18. రైట్. నెక్స్ట్ తర్వాత జిల్లా వచ్చేసి బాపట్ల. మరి యొక్క బాపట్ల జిల్లా యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి బాపట్ల. మరి ఇందులో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్లు వచ్చేసి రెండు, మరి ఇందులో ఉన్నటువంటి మండలాల సంఖ్య 25. తర్వాత 17వ జిల్లా ప్రకాశం. సో ఇక ప్రకాశం జిల్లా యొక్క హెడ్ క్వార్టర్ ఒంగోలు. మరి ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్లు వచ్చేసి 3, మరి ఇందులో ఉన్నటువంటి మండలాల సంఖ్య 38. మరి తర్వాత చెప్పుకోబోయే జిల్లా ఏంటంటే 18వది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. సో ఈ యొక్క శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యొక్క హెడ్ క్వార్టర్ నెల్లూరు. మరి ఇందులో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్లు వచ్చేసి 4, మరి ఇందులో ఉన్నటువంటి మండలాల సంఖ్య వచ్చేసి 38. మరి తర్వాత చెప్పుకోబోయే జిల్లా 19వది వచ్చేసి కర్నూలు. ఈ కర్నూలు జిల్లా యొక్క హెడ్ క్వార్టర్ కర్నూలు. మరి ఇందులో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్లు వచ్చేసి 3, మరి ఇందులో ఉన్నటువంటి మండలాల సంఖ్య 26. మరి తర్వాత చెప్పుకోబోయేటువంటి జిల్లా ఏంటంటే 20వది నంద్యాల. సో ఈ నంద్యాల జిల్లా యొక్క హెడ్ క్వార్టర్ పేరు నంద్యాల. మరి ఇందులో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్లు 3, మరి ఇందులో ఉన్నటువంటి మండలాల సంఖ్య 29. మరి తర్వాత చెప్పుకోబోయేటువంటి జిల్లా 21వది ఏంటంటే అనంతపురం. సో అనంతపురం యొక్క హెడ్ క్వార్టర్ అనంతపురం. మరి ఇందులో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్స్ వచ్చేసి 3, మరి ఇందులో ఉన్నటువంటి మండలాల సంఖ్య 31. తర్వాత జిల్లా వచ్చేసి శ్రీ సత్యసాయి జిల్లా. మళ్ళీ యొక్క శ్రీ సత్యసాయి జిల్లా యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి పుట్టపర్తి. మరి ఇందులో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్లు వచ్చేసి 4, మండలాల సంఖ్య వచ్చేసి 32. మరి తర్వాత చెప్పుకోబెట్టిన జిల్లా 23వది ఏంటంటే వైఎస్ఆర్ జిల్లా. మరి యొక్క వైఎస్ఆర్ జిల్లా యొక్క హెడ్ క్వార్టర్ కడప. మరి ఇందులో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్లు 3, మరి మండలాల సంఖ్య వచ్చేసి 36. మరి తర్వాత చెప్పుకోబోయేటువంటి జిల్లా ఏంటంటే 24వది అన్నమయ్య జిల్లా. సో ఇక అన్నమయ్య జిల్లా యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి రాయచోటి. మరి ఇందులో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్లు వచ్చేసి 3, మరి ఇందులో ఉన్నటువంటి మండలాల సంఖ్య 30. మరి తర్వాత చెప్పుకోబోయిన జిల్లా తిరుపతి. మరి తిరుపతి జిల్లా యొక్క హెడ్ క్వార్టర్ తిరుపతి. మరి ఇందులో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ల సంఖ్య 4, మరి ఇందులో ఉన్నటువంటి మండలాల సంఖ్య 34. మరి చివరగా 26వ జిల్లా చిత్తూరు. మరి చిత్తూరు జిల్లా యొక్క హెడ్ క్వార్టర్ చిత్తూరు. మరి ఇందులో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ల సంఖ్య 4, మరి ఇందులో ఉన్నటువంటి మండలాల సంఖ్య 31. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం నూతనంగా ఏర్పాటైనటువంటి జిల్లాల పేర్లు, మరి వాటికి సంబంధించిన హెడ్ క్వార్టర్లు, మరి ఆ జిల్లాలకు సంబంధించిన మండలాల సంఖ్య ఎంత, మరి ఆ జిల్లాలకు సంబంధించిన రెవెన్యూ డివిజన్ల సంఖ్య ఎంతో మనం ఈ క్లాస్లో తెలుసుకున్నాం. మరి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.